రెండవ టెస్ట్ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ లేకపోవడంతో మొత్తం కెప్టెన్సీ బాధ్యతలంతా కూడా ఇప్పుడు అజింకా రెహానే తీసుకుంటున్నాడు. నిజానికి భారత్ తో ఒక మ్యాచ్ జరుగుతోంది అంటే ఆస్ట్రేలియా అటు బౌలింగ్ తో బ్యాటింగ్ తో చెలరేగిపోవడమే కాకుండా మైండ్ గేమ్ కూడా ఆడుతుంది అన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి మీడియా ముందు కొన్ని విషయాలను చెప్పడంతో పాటు అజింకా రెహానే తన చేతులారా కొన్ని అద్భుతమైన పనులు చేసి రెండవ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి దగ్గరగా వెళ్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందనే విషయంలోకి వెళ్ళినట్టయితే ఆస్ట్రేలియన్స్ మైండ్ గేమ్ ఆడితే ఆడనివ్వండి, మేము మా గేమ్ మీదే దృష్టి పెడతాము, ఎప్పుడు మేము ఒక బృందంలాగా ముందుకు వెళ్తూ ఉంటాము, ఎప్పుడైనా ఒకరినైతే ఎవరైనా సరే టార్గెట్ చేయొచ్చు కానీ ఒక జట్టుని టార్గెట్ చేయడం అంటే అది చాలా కష్టమైన పని. ఎన్ని గేములు ఆడినా మా గేమ్ మాకుంది, మా ఆలోచన మాకుంది, మేము ఎప్పుడు కూడా భయపడము, ఆందోళన చెందాల్సిన అవసరము లేదు, మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాము అంటూ అజింకా రెహానే తన ఒక కాన్ఫిడెన్స్ ని మీడియా ముందు మ్యాచ్ జరిగే ముందు బయటపెట్టాడు. కానీ మ్యాచ్ లో ఏం జరిగింది అనే విషయంలోకి వచ్చినట్టయితే భారత్ పై మ్యాచ్ అంటేనే భారీ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ని వరుసగా రెండో టెస్ట్ లో కూడా హాఫ్ స్పిన్నర్ అశ్విన్ అలవోకగా బోల్తా కొట్టించాడు. కానీ దీనికి ప్రధానమైన కారణం అజింకా రెహానే. ఆడిలేడ్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా 29 బంతులాడి కేవలం ఒక్క పరుగుకే అశ్విన్ బౌలింగ్ లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన స్మిత్ మళ్లీ మెల్బోర్న్ వేదికగా శనివారం ఆరంభమైన రెండో టెస్ట్ లో కూడా అశ్విన్, అలాగే ఇక్కడ కూడా మనం గనక చూసినట్టయితే రహానే క్యాచ్ ఇచ్చాడు. అయితే స్టీవ్ స్మిత్ పై అశ్విన్ కు మెరుగైన రికార్డ్ ఉండడంతో కెప్టెన్ అజింకా రెహానే తెలివిగా స్టీవ్ స్మిత్ పైకి అతన్ని ప్రయోగించాడు. దాంతో ఆ ఓవర్ మూడో బంతిని మిడిల్ స్టంప్ లైన్ పై విసిరిన అశ్విన్ స్టీవ్ స్మిత్ శరీరంపై టర్న్ చేశాడు. లెగ్ స్లిప్ లో ఫీల్డర్ చేతేశ్వర్ పుజారా ఉండడంతో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా హిట్ చేసేందుకు స్టీవ్ స్మిత్ ప్రయత్నించాడు. కానీ షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. బ్యాట్ ఎడ్జ్ కి తాగిన బంతి లెగ్ స్లిప్ లో కొద్దిగా గాల్లోకి లేవగా పుజారా ఎలాంటి తడబాటు లేకుండా బంతిని క్యాచ్ గా అందుకున్నాడు. స్టీవ్ స్మిత్ వికెట్ పడగొట్టిన ఆనందంలో అశ్విన్ గాల్లోకి పంచులు విసురుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. నిజానికి స్టీవ్ స్మిత్ అలాగే అశ్విన్ రికార్డ్ ను అడ్వాంటేజ్ గా తీసుకున్న అజింకా మంచి తెలివైన పనే చేశాడు. ఒకవేళ కనుక స్టీవ్ స్మిత్ కనుక మొదటి పరుగులలో అవుట్ అవ్వకపోయి ఉండుంటే తను ఒక పెద్ద చెట్టులాగా పాతుకుపోయి ఇన్నింగ్స్ వర్షం కురిపించేవాడు. కానీ అశ్విన్ అలాగే స్టీవ్ స్మిత్ ఇద్దరు కూడా క్రేజీ కాంబినేషన్ అని తెలుసుకున్న అజింకా మొత్తానికి మంచి అస్త్రం వేసి పడగొట్టాడు.